నమస్తే సార్. నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 2 మంత్స్ పైన అవుతుంది, ఎలా ఉంది పాలన? ఎలా ఉంది పాలన? గవర్నెన్స్ చాలా బాగుంది, నో డౌట్. కానీ వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ ఏమున్నాయి అవి ఇంకా ఇంప్లిమెంట్ ఇప్పటి వరకు కాలేదు. ఒకవేళ అది వస్తే కామన్ మ్యాన్కి చాలా అడ్వాంటేజెస్ అండి. అది వాళ్ళు మేము అదే యాక్సెప్ట్, ఐ మీన్ వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ దట్ కే సీఎం షుడ్ టేక్ కేర్ అండ్ షీ షుడ్ డూ, హీ షుడ్ డూ, అంటే ఆయన జల్దీనే ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళకి. అంటే 90 డేస్లోనే మొత్తం పథకాలన్నీ అమలు అవుతాయి అన్నారు కదా? లేలే, అయితే ఎన్ఐ అన్నారు కానీ ఇప్పటి వరకు మనకు అప్డేట్స్ అంటే దే ఆర్ టెలింగ్ దట్ కే నియర్ బైలో అయిపోతాయని. ఈ ఎలక్షన్ ముందర షాయద్ అదే ఎజెండా వాళ్ళది అనుకుంటా. ఫ్రీ బస్ ఇచ్చారు కదా, ఎలా ఉంది? అమ్మమ్మ, ఫుల్ క్రౌడీ అయిపోయింది అది. ఫ్రీ బస్సెస్ ఓకే, కామన్ మంచి ఓకే, అది కాన్సెప్ట్ చాలా బాగుంది పువర్ పీపుల్కి. కానీ ప్రాబ్లం ఏమవుతుంటే జెన్యున్ పీపుల్ ఆఫీసెస్కి పోవాలంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే నార్మల్లీ వాళ్ళేమో క్రౌడీ అయ్యి మెయిన్ ఎవరికి ఇంపార్టెన్స్ ఉన్నది వాళ్ళు పోలేకపోతున్నారు. వీళ్ళు ఫ్రీ బస్ అని ఎవరన్నా వాళ్ళు ఇంటికి వెజిటేబుల్స్ కొనడానికి కూడా పెద్ద పెద్ద దూరం పోతున్నారు వాళ్ళు రైతు బజార్కి. ఇదొక అదొక ఇబ్బంది అవుతుంది. కానీ స్కీమ్ చాలా బాగుంది. వాళ్ళు ఇప్పుడు ఆ స్కీమ్కి మంచిగా ఇంకా ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని బస్సెస్ పెంచాలి. ఆ ఫ్రీక్వెన్సీ పెంచితే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ కామన్ మ్యాన్కి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పవర్ కట్స్ కానీ లేదంటే వాటర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటారు వచ్చిన 2 మంత్స్. ఇప్పుడు వరకు అట్లాంటిది ఏం లేదు, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏమో. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ మైట్ బి, అప్పుడు వరకు వీళ్ళు ఏం ప్రాబ్లం అంటే వాళ్ళకి ఏదన్నా ఉంటే మేనేజ్ చేసేస్తారు. తర్వాత ఎలక్షన్ తర్వాత చూడాలి ఎలా ఉంటుంది వాళ్ళ. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరిది పైచే ఉంటుంది, టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ అనుకుంటుంది? లేదు, కాంగ్రెస్సే ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే 100% కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది కొద్దిగా. ఇంతకుముందు కూడా ఎంపీస్ ఐడోనో ఎంత ఎలక్ట్ అయిండు టీఆర్ఎస్కి, వాళ్ళు ఏం అంత పెద్ద సెంట్రల్ నుండి బెనిఫిట్స్ తీసుకొని రాలే. ఓకే, రూలింగ్ కూడా లేకుండే ఏదో కానీ, కానీ 90% ఎడ్జ్ కాంగ్రెస్కి కనిపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ ఫైట్ ఉంటుంది అనుకుంటాను నేను. 6 హామీలు ఇచ్చారు కదా, ఖచ్చితంగా నెరవేరుస్తారు అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? అంటే 100% చేస్తారు. వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళు రావాలంటే అది పని చేయాల్సిందే. థ్యాంక్ యూ.